హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మణికంట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరకథమని తెలుగు వ్లాగ్స్ గాయస్. సో ఇప్పుడే మనకి ఒక క్విక్ అప్డేట్ వచ్చింది గాయస్, బేసిక్గా. సో మీలో ఈ అప్డేట్ చాలామందికి తెలిసే ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళకి తెలియజేద్దాం అని చెప్పేసి ఈ క్విక్ అప్డేట్ కోసం ఈ వీడియో తీయడం జరిగింది. సో ఈరోజు మనకి ఒక ప్రెస్ మీట్లో ఆదిమూలపు సురేష్ గారు, ఎవరైతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్, సో ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మనకి రేపు APEAMCET ఏదైతే కౌన్సిలింగ్ ఉందో ఆ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ ఆగిపోయిందో, వెబ్ ఆప్షన్స్ అది. సో ఆ స్కెడ్యూల్ మొత్తం కూడా రేపు అనౌన్స్ చేస్తామని చెప్పేసి అన్నారు. బట్ రేపటి నుంచి కన్ఫామ్గా స్టార్ట్ అవ్వవు, బట్ ఒక ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచి స్కెడ్యూల్ ఉంటుంది ఏంటి అనేది రేపు డీటెయిల్స్ ఒక ప్రెస్ మీట్ ద్వారా కానీ, సో ఏదో ఒక మీడియం ద్వారా రేపు వెల్లడిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానితో పాటు మనకి ప్రెస్ మీట్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అందులో మనకి ట్యూషన్ ఫీ గురించి అడిగారు. సో ఈసారి ట్యూషన్ ఫీ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి అడగడం జరిగింది. సో దానికి వారు రిప్లై ఇస్తూ, సో మనకి ట్యూషన్ ఫీ అనేది లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉండొచ్చు, పెద్ద మేజర్ చేంజెస్ అయితే ఏమి ఉండవు అని చెప్పేసి అన్నారు. సో ఇది చూస్తుంటే మనకి మంచి శుభపరిణామం. మీరందరూ ఎవరైతే ఇన్ని రోజుల నుంచి వెబ్ ఆప్షన్స్ ఇక రావు ఈ సంవత్సరము అని చెప్పేసి అలా వేరే వేరే థింకింగ్స్లో ఉన్నారు, సో ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండొచ్చు. సో మనకి ఏదైతే గవర్నమెంట్ ఉందో ఖచ్చితంగా మీరు కన్సిడరేషన్లో ఉన్నారు. ఎంసెట్ ఏదైతే ఇంజనీరింగ్ వాళ్ళు కానీ బైపీసీ వాళ్ళు కానీ వెబ్ ఆప్షన్స్ తొందరలోనే స్టార్ట్ అవుతాయి. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఫీలో కూడా పెద్ద చేంజెస్ ఏమి ఉండవంట, సో ఎందుకంటే అందరూ పెరుగుతాయని చెప్పేసి టెన్షన్ పడుతున్నారు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనే మనం భావించవచ్చు గాయస్. సో మీరు ఆల్రెడీ చాలామంది కనుక అప్డేట్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి, సో తెలియని వాళ్ళకి తెలియచేద్దామని చెప్పి మాత్రం ఈ అప్డేట్ చేయడం జరిగింది. సో ఇది గాయస్ క్విక్ అప్డేట్. సో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.